ముఖ్యమంత్రి గారు దగ్గర ఎంపేడా చైర్మన్ ఈరోజు కొచ్చి నుంచి వచ్చి కొన్ని చర్చలు కూడా జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఎంపేడా వాళ్ళు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఆక్వా రైతు కూడాను నష్టపోకూడదు, తన పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకూడదు, నష్టపోకూడదు, నష్టపోకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాల్సిందే. ఈ క్రమంలో ఎక్కడ ఎవరి వైపు నుంచి అలసత్వం వచ్చినప్పుడు కూడాను అటు ప్లాంట్ యాజమాన్యాలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, మధ్యవర్తులుగా ఉన్నటువంటి దళారులు కావచ్చు, ఎవరి వల్లైనా కూడాను రైతు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, రైతు నష్టపోయే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా ప్రభుత్వపరంగా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. ఈ క్రమంలో ఇప్పటికే దఫాల వారిగా క్రమేపీ ఎక్స్పోర్ట్స్ కూడా కొంత మూమెంట్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే చైనా ఎగుమతులకు సంబంధించి కొంత వెసులుబాటు కల్పించడం, చైనాకు సంబంధించి ఎగుమతులు ఇప్పటికే ప్రారంభమైనటువంటి పరిస్థితి, మరి నిన్నటి మొన్నటి రోజునే మరి యుఎస్ఏ కానీ యూకే కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, ఒకటి రెండు షిప్మెంట్లు కూడా జరిగినట్లుగా మరి మాకు కన్సర్న్ పోర్ట్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా కొంత సమాచారం ఉంది. ఈ క్రమంలోనే రెండవ తేదీన విశాఖపట్నం పోర్ట్ నుంచి 71 కంటైనర్లు, కాకినాడ పోర్ట్ నుంచి 9 కంటైనర్లు, కృష్ణపట్నం పోర్ట్ నుంచి 22 కంటైనర్లు, అదే మూడవ తేదీన 23 కంటైనర్లు విశాఖపట్నం పోర్ట్ నుంచి, కాకినాడ నుంచి 1 కంటైనర్, కృష్ణపట్నం పోర్ట్ నుంచి 12 కంటైనర్లు. టోటల్ వాల్యూమ్ ఆఫ్ టన్నేజీ 2832 మెట్రిక్ టన్నులు ఈ మూడు రోజుల్లోనే ఎక్స్పోర్ట్స్ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి ఇతర దేశాలకు ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాస్తవంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 62 ప్రాసెసింగ్ యూనిట్స్ యొక్క టనేజ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే రోజుకు 3600 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసి రైతుల దగ్గర నుంచి ప్రాసెస్ చేయటానికి అవసరమైనటువంటి ఫెసిలిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడాను మరి స్థానికంగా కొన్ని వెసులుపోవాలి, వాళ్ళకున్న ఇబ్బందులు కానివ్వండి, ప్రత్యేక పరిస్థితులు కొంత వారి యొక్క వ్యాపార ధోరణితో కానివ్వండి, అనుకున్న స్థాయిలో ఎక్స్పోర్టర్స్ కూడాను ముందుకు వచ్చి రైతుల దగ్గర నుంచి మెటీరియల్ ప్రొక్యూర్ చేయడానికి ముందు రానటువంటి పరిస్థితులు ఈరోజు స్పష్టంగా మాకు తెలుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఎంపేడా చైర్మన్ గారు కూడాను ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు రాసినటువంటి లేఖను సారాంశం దృష్టిలో పెట్టుకుని వారు మీటింగ్ రావటమే కాకుండా నిన్నటి రోజునే ఎక్స్పోర్ట్స్ అందరికి కూడాను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్ యాజమాన్యాలన్నిటికీ కూడాను ఒక నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది. దీని సారాంశం ఒకసారి మీకు చెప్తాను, మీకు ఆల్రెడీ అందరూ కూడా కాపీలు కూడా సర్క్యులేట్ చేయడం జరుగుద్ది. సర్టెన్ ఎక్స్పోర్టర్స్ ఆర్ ఇండిలింగ్ ఇన్ అనథెటికల్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఆఫరింగ్ వెరీ లో ప్రైస్ టు ది షింప్ ఫార్మర్స్, టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ది లాక్డౌన్ సిట్యుయేషన్ ప్రివైలింగ్ ఇన్ ది కంట్రీ ఇన్ ఇట్స్ ఫైట్ అగెన్స్ట్ ది పాండమిక్ కాజ్డ్ బై COVID-19 వైరస్. ఎక్స్పోర్టర్స్ ఆర్ హెబీ వార్న్ దట్ సచ్ డిస్ట్రాక్టివ్ ప్రాక్టీసెస్ విల్ వారెంట్ స్ట్రిక్ట్లీ యాక్షన్ లీడింగ్ డీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ అండర్ క్లాజ్ 43 ఆఫ్ ది ఎంపేడా రూల్స్ 1972. ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో రైతులను మోసం చేసే విధంగా ఎక్స్పోర్టర్స్ కమిట్ అయినటువంటి ప్రైసెస్ ఇవ్వకుండా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నారు సరుకు అనేది తెలుసును. కాబట్టి ఇలాంటి విషయాల్లో అవసరం అనుకుంటే ఎంపేడా నిబంధనల ప్రకారం వాళ్ళ లైసెన్సెస్లు కూడాను, ఎక్స్పోర్ట్ లైసెన్సెస్ కూడాను డీరిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా వారి మీద చర్యలు తీసుకోవటమే కాకుండాను ఆ ప్లాంట్స్ను అవసరం కూడా సీజ్ చేయటం కూడా జరుగుద్దని చెప్పేసి అని కూడా ఎంపేడా వాళ్ళు స్పష్టంగా మరి వాళ్ళని హెచ్చరిక చేస్తూ ఒక నోటీస్ సర్వ్ చేయటం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో బహుశా రేపు సోమవారం నుంచి ఎంపేడా చైర్మన్ గారు, శ్రీనివాస్ గారు, నేను, మా సంబంధ అధికారులు కూడాను డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళిపోయి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఒక కొన్ని జిల్లా కోస్తా జిల్లాల్లో కొన్ని కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సపోజ్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ వెస్ట్ మనకి ఆక్వా ప్రొడక్షన్ ఉత్పత్తులకు సంబంధించి మేజర్ డిస్ట్రిక్ట్స్ అవి కూడా,
భీమవరం కానివ్వండి, లేదంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అమలాపురం, కాకినాడ, అలాగే విశాఖపట్నం కానివ్వండి, ఇటు ప్రకాశం, నెల్లూరు, ఈ అన్ని ప్రాంతాల్లో కూడాను ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించి పర్యటన చేసి ఎక్స్పోర్ట్స్ అందరి మీద కూడాను అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుద్ది అనేటువంటి ఒక మెసేజ్ కూడా పంపిస్తూ రైతుల దగ్గర నుంచి స్వచ్ఛందంగా ప్రభుత్వంతో అగ్రిమెంట్ అయినటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ రేట్లకే రైతుల దగ్గర నుంచి మెటీరియల్ ప్రొక్యూర్ చేయడానికి అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే ప్రతి జిల్లాకు సంబంధించి ఒక్కొక్క ప్లాంట్కి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మండల స్థాయి అధికారిని నోడల్ ఆఫీసర్గా అపాయింట్ చేయటం, ఒక్కొక్క ప్రాసెసింగ్ ప్లాంట్కి ఆ ప్లాంట్కి సంబంధించి వచ్చే లేబర్ని ఎంగేజ్ చేసే విషయంలో డిపార్ట్మెంట్ల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు తీసుకోవటం, ఇప్పటికే కొంత ప్రక్రియ ప్రారంభం అవటం వలన ఇప్పటికి రమారమి సుమారుగా 3,000 మెట్రిక్ టన్లు ప్రొక్యూర్ చేయడం జరిగింది. కానీ ఆయా ప్రాంతాల్లో వస్తున్నటువంటి ఉత్పత్తికి అనుగుణంగా ప్రొక్యూర్మెంట్ అయితే జరగటలేదు. కాబట్టి ఇంకా దాన్ని వార్ ఫుట్ మీద రైతుల దగ్గర నుంచి మరి మెటీరియల్ ప్రొక్యూర్ చేయడానికి అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవటం అని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ క్రమంలోనే రైతులు కూడాను రేపటి రోజున ఏమి జరగబోతుంది అనేటువంటి ఒక అభద్రతా భావానికి లోను కాకుండా ఇప్పటికి అనేక దఫాలుగా మీడియా ద్వారా మరి మేము రిప్రజెంట్ చేయడం కూడా జరిగింది, అప్పీల్ చేయడం కూడా జరిగింది ప్రభుత్వం నుంచి, మీకు తప్పనిసరిగా హార్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటేనే మీ యొక్క చెరువులను హార్వెస్ట్ చేయండి, అంతేగాని రేపటి రోజు ఏదో జరుగుతుందనే ఉద్దేశంతో మిడిల్ మ్యాన్ మాటల యొక్క మిడిల్ మ్యాన్ చెప్పేటువంటి మాటలను మీరు నమ్మి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మోసపోవద్దు, మీరు నష్టపోవద్దు. రానున్న రోజుల్లో ఆక్వా రంగానికి సంబంధించి తప్పనిసరిగా కొద్ది రోజులు ఈ ప్యానిక్ కండిషన్స్ నుంచి కొంచెం బయటపడితే మంచి ధరలు వస్తాయి. కాబట్టి రైతులు పట్టవలసిన సందర్భం లేకపోయినప్పుడు ఆతృతో పట్టకుండా కొద్ది రోజులు వెయిట్ చేయాలని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మేము అప్పీల్ చేస్తున్నాం. ఇదే క్రమంలో ఒక విధంగా ఇది ఒక పెద్ద ప్రైవేట్ సెక్టార్లో లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ సుమారుగా భారత ముందు ప్రారంభంలో చెప్పినట్టుగానే సుమారుగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టేటటువంటి మెరైన్ సెక్టార్లో 52% విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్నటువంటి ఈ ప్రధానమైనటువంటి రంగాన్ని ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అన్ని విధాలుగా కూడా స్ట్రెంగ్తన్ చేయాలి. ఇందుట్లో ఎవరి యొక్క ప్రమేయం మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటూ ఈ ఆక్వా సెక్టర్ని ఇంకా అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకుని వెళ్ళాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈరోజు స్పష్టంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. ఈ నిర్ణయాలన్నీ కూడా అమల్లో జరిగితే రానున్న రోజుల్లో ఆక్వా రంగానికి సంబంధించి ఆక్వా రంగం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి సెక్టార్లకు సంబంధించి మంచి బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పే దానిలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే ఇప్పటికే మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి సుమారుగా 400,000 మెట్రిక్ టన్నులు రొయ్యలు ఉత్పత్తి జరుగుతుంది సుమారుగా. కానీ దానికి తగ్గ అవసరమైనటువంటి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఇప్పటికి కూడా మనకు ఏర్పాటు కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో అనువైనటువంటి అన్ని ప్రాంతాల్లో కూడాను కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కోల్డ్ చైన్ ఒక దాన్ని ఏర్పాటు చేసి డైరెక్ట్గా రైతే తను పండించిన పంటను తీసుకొచ్చి గిట్టుబాటు ధర లభించుకోవడానికి అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర లభించక నష్టపోయే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని స్టోర్ చేసుకుని గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకోవటానికి కానివ్వండి, లేదనుకుంటే రైతు 10 మంది రైతులు ఒక సొసైటీగా ఫామ్ అయ్యి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకోవటానికి కానివ్వండి, అన్ని అవసరమైన అన్ని రకాలైనటువంటి సహాయక చర్యలను సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ పరంగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అనేటువంటి అంశం ఒకటి. రెండోది, సుమారుగా 21,000 కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం ఓన్లీ మన ఆంధ్ర రాష్ట్రం నుంచే వస్తున్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంత విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెడుతున్నటువంటి ఆక్వా రంగాన్ని ఆదుకోవటానికి అవసరమైనటువంటి పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం నుంచే తీసుకోవాలనే ఆలోచనతో ఒక కార్పస్ ఫండ్ లాగా క్రియేట్ చేసి ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసి ఆక్వా రైతులకు ఎక్కువగా ఆక్వా రైతు ఎప్పుడు నష్టపోయేది ఎక్కడంటే తనకు అవసరమైనటువంటి సీడ్ తెచ్చుకోవాలన్నా, ట్యాంక్ ప్రిపరేషన్ చేసుకోవాలన్నా, లేదనుకుంటే అవసరమైనటువంటి మేత ఫీడ్కి అవసరమైనటువంటి పెట్టుబడి కావాలన్నా కూడాను
దాదాపు 75% మిడిల్ మ్యాన్ మీద డిపెండ్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో. స్వతంత్రించి తనకు సంబంధించి తనకు చేసుకున్నటువంటి చెరువులకు అవసరమైనటువంటి పెట్టుబడులు తను పెట్టుకుని ఆ విధంగా అధిక లాభాన్ని ఆర్జించేటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మిడిల్ మ్యాన్ మీద డిపెండ్ అవ్వకుండా అవసరం అనుకుంటే డైరెక్ట్గా ప్రభుత్వం ఫెసిలిటేట్ చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ దాన్ని ఏర్పాటు చేసి వీలైతే వారికి అవసరమైనటువంటి ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి తన కల్చర్కి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం మొత్తం కూడాను త్రూ ఆ సంస్థ ద్వారా పొందే విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క కాంట్రిబ్యూషన్, స్టేట్ గవర్నమెంట్ యొక్క కాంట్రిబ్యూషన్, అవసరం అనుకుంటే అక్కడ ఉన్న ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్యాంకర్స్ యొక్క సహాయ సహకారాలతో కూడాను ఆక్వా రైతు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా తన కాళ్ళ మీద తను నిలబడుతూ తనకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఈ సంస్థ ద్వారా పొందే విధంగా అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో చేపట్టడానికి మరి సహకరించవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాసేటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటుగానే ఇప్పటికే అగ్రికల్చర్ మార్కెటింగ్ సెక్టార్లో రైతు పండించిన పంట గిట్టుబాటు ధరకు కల్పించుకోవడం కోసం ఈనాం సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి అన్ని మార్కెట్లలో కూడా ఉన్నాయి. ఈనాం అంటే ఇవాళ ఒక రైతు ఈ ప్రాంతంలో ఒక పంట పండిస్తే ఒక పసుపు కానివ్వండి, మిర్చి కానివ్వండి, కాటన్ కానివ్వండి ఉత్పత్తి చేస్తే మన ప్రాంతంలో మనకు అందుబాటులో ఉన్న వ్యాపార సంస్థలకి అమ్మకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ ఉత్పత్తికి సంబంధించి ఏ విధమైన రేట్ మార్కెట్ ధర ఉంది, ఏ ప్రాంతంలో అధికంగా ధర వస్తే ఆ ప్రాంతాన్ని అమ్ముకోవడానికి అవసరమైనటువంటి సిస్టాన్నే ఈనాం సిస్టమ్ అంటారు. ఇప్పటికి అన్ని మార్కెట్లో దీని అమలు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే నేషనల్ వైడ్గా రైతు ఏ ప్రాంతంలో ఏ పంట పండించినప్పుడు కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మార్కెట్ హెచ్చుతగ్గులను తెలుసుకుని దానికి అనుగుణంగా అమ్ముకునే పరిస్థితి ఉంది. అలాంటి విధానాన్ని గ్రామ సచివాలయాల్లో ఎక్కడికక్కడ ఈ ఆక్వా రంగానికి సంబంధించి కూడాను కొన్ని ఐడెంటిఫై చేసినటువంటి సెంటర్స్లో ఈనాం ఫెసిలిటీని కూడా కల్పించి తనకు దానికి ఇంటర్నేషనల్కి మార్కెట్ కాబట్టి ఏ ప్రాంతంలో అమ్ముకోవటానికైనా అవసరమైనటువంటి వెసులుబాటును కల్పించడానికి ఈనాం సిస్టాన్ని కూడా తీసుకురావాలని చెప్పి అని కూడా ఒక ఆలోచన చేయటం జరిగింది. వీటితో పాటుగానే మిడిల్ మ్యాన్ వ్యవస్థ, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యవస్థలా తయారైంది. ఇప్పుడు ఇప్పటికే అన్ని రంగాల్లో ఉన్నటువంటి మిడిల్ మ్యాన్ వ్యవస్థను కొంత కంట్రోల్ చేయడానికి ప్రభుత్వ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికి కూడాను ఇది వేలాది కోట్ల రూపాయల ట్రేడింగ్తో ఇన్వాల్వ్ అయినటువంటి సెక్టర్ ఈ ఆక్వా సెక్టర్. ఈ ఆక్వా సెక్టర్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్న వ్యక్తులు మిడిల్ మెన్. ఎప్పుడు కూడా రైతు తనకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయం కోసం మిడిల్ మెన్ ఆశ్రయిస్తున్నాడో అప్పుడే తను పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరలు గిట్టుబాటు ధరకు అమ్ముకోవటానికి తను లాభించడానికి వీలు కాని పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా మిడిల్ మెన్ యొక్క నియంత్రణలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి ఆక్వా సెక్టర్లో మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది లేకుండా స్వతంత్రించి రైతు తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు కూడాను చట్టబద్ధతగా చట్టరూపంగానే తీసుకురావడానికి కూడాను ప్రభుత్వ పరంగా ఆలోచన చేయడం జరుగుతుంది. ఈ విధంగా కొన్ని మార్పులు తీసుకురావడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవటమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకోవటానికి కానివ్వండి, అలాగే ఫండ్ రైజింగ్ సంబంధించి కానివ్వండి, కొన్ని సహాయ సహకారాలు కూడాను తీసుకోవటానికి కూడాను ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధానాలన్నీ కూడాను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమల్లోకి తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఆక్వా రంగానికి సంబంధించి మంచి భవిష్యత్తు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా ఉంటుందని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేయటమే కాకుండా ఈ ఇప్పటి వరకు కూడాను ఎక్కడెక్కడైతే ఎక్స్పోర్ట్స్ వైపు నుంచి వారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టకుండా ఉండేటువంటి వ్యవస్థలు ఉండేటటువంటి ఎక్స్పోర్ట్ సందర్భం మీద కూడాను కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను స్పష్టంగా హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ తోటి రైతులను రాంగ్ ట్రాక్లో పట్టిస్తున్నటువంటి వ్యక్తులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఇప్పటికే డిపార్ట్మెంట్ పరంగా కొంత సమాచారం సేకరించడం జరిగింది. కాబట్టి ఆ మిడిల్ మ్యాన్ అందరి మీద కూడాను కఠినమైన చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని కూడా హెచ్చరిక చేస్తున్నాం. వీటితో పాటుగా రైతులందరూ కూడా ప్రభుత్వ పరంగా మరొక మారు అప్పీల్ చేస్తున్నాం. మీరు ఎక్కడా కూడాను పానిక్ కండిషన్స్ లోనై అభద్రతా భావంతో రేపటి రోజు ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచనకి అభద్రతకి లోను కాకుండా
మీరు కొంత ఓర్పు వహించినట్లయితే తప్పనిసరిగా మీ మెటీరియల్ మొత్తం కూడాను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎక్స్పోర్టర్స్ ద్వారానే కొనుగోలు చేయడానికి అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. కాబట్టి కొంత రైతులు సంయమనం పాటించాలని చెప్పని కూడా ప్రభుత్వ పరంగా మేము అప్పీల్ చేస్తున్నాం. అంటే ఈ ఆక్వా సెక్టర్ ఎప్పుడు కూడాను నేషనల్ మార్కెట్తో లింక్ అప్ అయినటువంటి కాదు. ఇది ఇది పూర్తిగా ఇంటర్నేషనల్ మార్కెట్తో లింక్ అయినటువంటిది. ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి ఇక్కడనే కాదు దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఆక్వా ప్రొడక్ట్స్ ఎక్కడ కూడాను మన దేశంలో స్థానికంగా ఒక 2-3% వినియోగంలో వస్తే రిమైనింగ్ 95% అబౌవ్ ఇతర దేశాలు ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి. అందువల్ల ఇంటర్నేషనల్ లింక్ అప్ అయినటువంటి కాబట్టి స్థానిక కొంత దీన్ని మార్కెట్ సేలింగ్ చేసుకుంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇమ్మీడియట్ స్టెప్స్ తీసుకోవటానికే రేపటి నుంచి ఇప్పటికే అన్ని రకాల ప్రెజర్స్ పెట్టడం కూడా జరిగింది. అన్ని రకాల ప్రికాషనరీ జాగ్రత్త తీసుకోవడం కూడా జరిగింది. మండే నుంచి కూడా ఎంపాడో చైర్మన్ పూర్తిగా మన రాష్ట్రంలోనే స్టే చేయించి ఇక్కడే అందుబాటులో ఉంచుకుని ఎక్కడెక్కడైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో నేను చెప్పినట్టుగా ఆ పాయింట్స్ అన్నీ కూడా పర్సనల్గా మేము విజిట్ చేసి రైతుల్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా కూర్చోబెట్టి మాట్లాడి అవసరమైన సత్వర చర్యలు తీసుకోవడానికి కూడా మేము ఆల్రెడీ గవర్నమెంట్ పరంగా అన్ని సిద్ధంగా సన్నాహాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళు మొదటి నుంచి అబ్జెక్షన్ రైజ్ చేస్తుంటే గ్రామాల నుంచి మాకు సరైనటువంటి లేబర్ అందుబాటులోకి రావటం లేదు, లేబర్ అందుబాటులోకి వస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మా ప్లాంట్స్ అన్నీ కూడా వర్క్ చేస్తాయని చెప్పి మనం స్పష్టంగా చెబుతున్నారు. వాస్తవం ప్రాక్టికల్గా ప్రాబ్లం ఉంది గ్రామాల్లో. ఎందుకంటే జిల్లా కలెక్టర్తో కూడా నిరంతరం మేము మాట్లాడుతున్నప్పుడు గ్రామాల్లో కొన్ని కట్టుబాట్లు చేసుకుని లేబర్ని వర్క్కి వెళ్ళనికుండా ఆపుతున్నారని చెప్పినటువంటిది స్పష్టంగా వారు చెప్తున్నారు. ఇంకొక వైపు ఆ లేబర్ని మహిళలు ఎవరైతే ఉన్నారో వర్క్ చేసేవాళ్ళు డైలీ వర్క్ చేసేవాళ్ళు అంతకుముందు వాళ్ళకి 500 రూపాయలు డైలీ వేజెస్ ఇస్తే అవసరం అనుకుంటే 100 రూపాయలు కాదు 200 అదనంగా ఇచ్చి మేము వాళ్ళ చేత వర్క్ చేయించుకోవడం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేనేజ్మెంట్స్ కూడా చెబుతున్నాయి. కేవలం గ్రామాల్లో వాళ్ళు పెద్దలు తీసుకున్నటువంటి కట్టుబాట్ల వలనే ఫ్రీగా జనాలు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని కొన్ని పాకెట్స్ ఉన్నాయి, కొన్ని కొన్ని పాకెట్స్లో కొంత వెసులుబాటు ఉంది. వెసులుబాటు ఉన్నప్పటికి కూడాను ఎక్స్పోర్టర్స్ కొంత కాలయాపన చేస్తే ఏదో ఒక రేటు కమ్ముకుంటారు అనేటువంటిది కొంత వాళ్ళు వాళ్ళ వ్యాపార ధోరణితో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. చేయట్లేదని చెప్పడానికి వీలే లేదు. అలాంటి ధోరణి ఆలోచన చేస్తున్నటువంటి పాయింట్స్ ఎక్కడెక్కడైనటువంటి ప్రభుత్వ పరంగా మాకు కొంత సమాచారం ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇష్యూ పరిస్థితి కొంచెం తీవ్రమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడాను ఎవరి యొక్క స్వార్థానికి రైతు ఇబ్బంది పడకూడదు, రైతు నష్టపోకూడదు అనేటువంటిది ప్రభుత్వం యొక్క ధ్యేయం. ఆ ధ్యేయాన్ని ఇంప్లిమెంట్ చేసే దానిలో ఆ లక్ష్య సాధన దిశగా ఎదురవుతున్న ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ పరంగా మేము సిద్ధంగా ఉన్నాం. నాకు అర్థం కాలేదు. ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని హార్వెస్ట్ అయ్యి పంట చేతికి వచ్చినటువంటి మెటీరియల్ నేను ఇందాక చెప్పినట్లుగానే పోర్ట్ వైజ్ 2800 సుమారుగా 3000 మెట్రిక్ టన్లు నిన్నటి వరకు ఈ 3 రోజుల్లోనే ప్రొక్యూర్ చేయడం జరిగింది. వాస్తవంగా ప్లాంట్ మేనేజ్మెంట్స్కి ఉన్న కెపాసిటీ పర్ డే 3600 మెట్రిక్ టన్లు కెపాసిటీ ప్రొక్యూర్ చేసి స్టోరేజ్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్స్ ఉన్నాయి మన దగ్గర. మొత్తం మీద అన్ని జిల్లాల్లో కలుపుకుని మొత్తం ఉన్నటువంటి 62 యూనిట్స్లో కానీ వాళ్ళకున్న కెపాసిటీకి తగ్గ ప్రొక్యూర్మెంట్ చేసే దాంట్లో కొంత అలసత్వం వహిస్తున్నారు వాళ్ళు. ఆ అలసత్వం ఏం చెప్తున్నారంటే ప్రతిదానికి కూడా కారణం లేడీస్ రావటం లేదు, నన్ను మేము చేయలేకపోతున్నాం అంటున్నారు. అది కరెక్ట్ కాదు. అది కొంత వీళ్ళు గేమ్ కొంత వాళ్ళ కొంత నెగ్లిజెన్స్ ఉంది డిపార్ట్ ఈ ఎక్స్పోర్ట్స్ వైపు నుంచి. సో దాన్ని బ్రేక్ చేయాలనేటువంటిది మా యొక్క ఆలోచన. నో, వన్స్ ఒకసారి ఫ్రీజింగ్ అయిన తర్వాత ఆ మెటీరియల్ 2 సంవత్సరాల వరకు కూడాను ఎట్టి పరిస్థితిలో పాడయ్యే ప్రసక్తే లేదు వన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్యాక్ అయిన తర్వాత. కానీ ఇప్పుడు ఆల్రెడీ యూరోపియన్ కంట్రీస్ మెల్లిగా రిలాక్సేషన్ ఇచ్చినాయి, యుఎస్ఏ రిలాక్సేషన్ ఇస్తుంది, చైనా ఆల్రెడీ 1 వీక్ నుంచి ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయినాయి. సో ఈ 3 యూరోపియన్ కంట్రీస్, యుఎస్ఏ, చైనా ఈ 3 మేజర్ మార్కెట్స్ మనకి. ఈ 3 మార్కెట్స్లో వెసులుబాటు వచ్చింది కాబట్టి ఎంత మెటీరియల్ ఉన్నా కానీ వాళ్ళు
ఇంపోర్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. కారణం ఏంటంటే ఇంటర్నేషనల్గా మొత్తం అన్ని మార్కెట్లు ఖాళీ అయిపోయినాయి. ఎస్పెషల్ యుఎస్ మార్కెట్ మొత్తం స్టోర్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోయి ఉన్నాయి. వాళ్ళకి మెటీరియల్ వాంటింగ్ ఉంది. ఈ అన్నెసరీ కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి కొంతమంది మధ్యవర్తులు కొంత మిడిల్ మ్యాన్ కొంత ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ మిడిల్ మ్యాన్ ఎఫెక్ట్ కంట్రోల్ చేయాలన్నటువంటి కూడా ఒక ఆలోచన. ఆల్రెడీ ఇప్పటికే నేను ముందు మీతో చెప్పాను, ఒక్కొక్క ప్లాంట్కి సంబంధించి ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆ ఆఫీసరు జనరల్గా ఒక ప్లాంట్ పరిధిలో రెగ్యులర్గా వెళ్ళి ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ లిస్ట్ ఉంటుంది. ఏ గ్రామాల నుంచి ఎంతమంది వెళ్తున్నారు అనేటువంటిది. ప్రతి ఈచ్ వన్ ప్లాంట్కి 500 మంది తక్కువ లేకుండా వర్క్ చేస్తారు. ఆ లిస్టులు తీసుకుని ప్లాంట్ మేనేజ్మెంట్ వైపు నుంచి ఒకళ్ళని తీసుకుని గ్రామాలలోకి వెళ్ళి గ్రామాల్లో ఉన్న గ్రామ పెద్దలతోటి అవసరమైన ఆ ఏరియాలో ఉన్నటువంటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కానివ్వండి, రెవెన్యూ పీపుల్ కానివ్వండి, గ్రామ పెద్దలతో సంప్రదించి వారందరూ కూడా పనుల్లోకి వెళ్ళమనే చెప్తున్నాం మేము. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, వ్యవసాయ అనుబంధంగా ఉన్నటువంటి రంగాలకు సంబంధించి డైలీ వేజెస్ని పనిచేసుకోవడానికి వెళ్ళేటువంటి వ్యవసాయ కూలీలను ఎక్కడా కూడా ఆటంకపరచడానికి వీలు లేదు. 1 గంట నుంచి 6 o'clock నుంచి 1 o'clock వరకు కూడా వాళ్ళ పనులు వాళ్ళు నిరభ్యంతరంగా నిర్వహించుకోవచ్చు. వారు వారికి సంబంధించిన పనులకు వెళ్ళే టైంలో ఎక్కడ ఏ విధంగా ఏ విధమైనటువంటి ఆటంకాలు కల్పించినప్పుడు కూడాను కల్పించిన సంబంధిత అధికారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ప్రభుత్వ పరంగా స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. నో, ఇది పూర్తిగా షిప్మెంట్ తోటి జరిగేటటువంటిది. నో, ఇప్పుడున్న పరిస్థితి లేదు. ఆల్రెడీ ఇప్పటి వరకు షిప్మెంట్ క్లియరెన్స్లో వస్తున్నాయి కొంత. ఓకే, అంటే మొదట్లో ముఖ్యమంత్రి గారు 6 o'clock నుంచి 1 o'clock వరకు కూడా కొంత రిలాక్సేషన్ ఇచ్చారు. పరిస్థితి మనందరికీ తెలిసినట్టు కొద్ది రోజులు అదే విధంగా జరిగింది. కానీ ఈ పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్న సంఖ్యను దృష్టిలో పెట్టుకుని కొంత దీన్ని టైట్ చేయాలనే ఆలోచనతో అన్ని విధాలుగా పబ్లిక్ వైపు నుంచి కూడా వచ్చినట్టు కొన్ని ఒపీనియన్స్ తీసుకుని 6 o'clock టు 10 o'clock దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. కొద్ది రోజుల్లో ఈ పాజిటివ్ కేసుల యొక్క సంఖ్య కనుక పెరగకపోతే కనుక డెఫినెట్గా రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్కువగా జనం ఉంటున్నారు కాబట్టి ఆ డిస్టెన్స్ అనేటువంటిది మెయింటైన్ చేయాలని చెప్పి ప్రతి రైతు బజార్ దగ్గర కూడా కొన్ని బాక్సులు అందుకోవడం చేయడం కూడా జరిగింది. పాటించట్లేదంటే మనిషికి ఒక ప్రత్యేకించి ఒక అధికారి కాపలా ఉండి దాన్ని మెయింటైన్ చేయాలంటే సాధ్యపడదు. ముందు ప్రజల యొక్క ఆలోచన విధానాల్లోనే ఫస్ట్ మార్పు రావాలి. ఇది మన కోసం ప్రభుత్వ పరంగా మనకు ప్రాణ నష్టం జరగకూడదు, ఈ వైరస్ బారిన మనం పడకూడదు అనే ఆలోచనతో ప్రభుత్వాలు ఇన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పుడు దానికి అనుగుణంగా మనం కూడా సహకరించాలనేటువంటి ఒక ఆలోచన ప్రజల వైపు నుంచి కూడా రావాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ప్రభుత్వాల వైపు నుంచి ఎంత కృషి చేసినప్పుడు కూడాను ప్రజల యొక్క ఆలోచన విధానంలో మార్పు రానప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉంది. ఇప్పటి వరకు అయితే మాత్రం డెఫినెట్గా గ్రామీణ ప్రాంతాలలో చాలా సిస్టమేటిక్గానే కట్టుబాటుగానే జరుగుతున్నాయి. దీన్ని ఎక్కడ రూల్స్ వైలేట్ చేయట్లేదు. కానీ అర్బన్ సెక్టర్లోనే మరి కొంత ఈ రిలాక్సేషన్స్ అనేటువంటి కానివ్వండి, ఈ వైలేషన్స్ అనేటువంటివి కొన్ని జరుగుతున్నాయి. అది ప్రజలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఓకే.